జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని జనసేన బీజేపీ బలపరిచిన జీవీఎంసీ 58వ వార్డ్ అభ్యర్థి అంగ దుర్గా ప్రశాంతి అన్నారు. 58వ వార్డ్ మొలగాడలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ కు కేంద్రం నుంచి నిధులు వస్తాయని వాటిని సాధించి డివిజన్ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జన సైనికులందరూ ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొని గ్లాస్ గుర్తుపై ఓటు వేయించి తన గెలుపుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో 58వ వార్డ్ బీజేపీ వార్డ్ అధ్యక్షులు లతీష్ రెడ్డి, జనసేన నాయకులు, జన సైనికులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు, కార్యకర్తలు కాదండి, జన సైనికులు ఈ రోజు వాళ్ళ రూపాయితో పెట్రోల్ కొట్టించుకొని మజ్జిగ ప్యాకెట్లు తాగుతూ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఏంటంటే మా పార్టీ సిద్ధాంతాలని అంత చక్కగా నమ్మారు. ఏంటంటే ఈరోజు రూపాయి ఇస్తే రేపు 2 రూపాయలు ఎలా తీసుకోవాలని ఆలోచించే నాయకుల నుంచి ఈ రోజు డబ్బు రాజకీయం నుంచి జన రాజకీయం చేయడానికి వచ్చాం మా జన సైనికులందరూ కలిసి. నా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అంతే సపోర్టివ్గా పార్టీ సిద్ధాంతాలకు లోగుని మేము ఈరోజు రాజకీయం చేయడం జరుగుతుందండి. ఈ రాజకీయం అన్నది ఒక బురదని ప్రతి ఒక్కరు చెప్తారు. అది బురద కాదు, ఒక మంచి నీరని తెలియజేయడానికి ఈరోజు మేమందరూ కూడా కలిసి ఒక యువత కలిసి ఈరోజు వచ్చి మా సిద్ధాంతాలకి అనుగుణంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓటర్స్కి ఇప్పటి వరకు అలవాటు చేస్తారండి. దాని నుంచి మనం బయటికి తేడానికి ప్రతి ఒక్క జన సైనికుడు వాళ్ళ ఇంట్ల నుంచి కానీ వాళ్ళ రిలేషన్స్ నుంచి కానీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు తలుచుకుంటే, మన ఉన్న యంగ్ బ్లడ్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పి 58వ వార్డులో జనసేన గెలిచిన తర్వాత నిరూపిస్తామని అండి. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలోని 58వ వార్డు ములగాడ గ్రామంలో ఉన్నాము. ఈరోజు 19వ రోజు ఇంటింటికి కార్యక్రమంలో ఈరోజు ములగాడ రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సమస్యలు తెలుసుకుందామని ముఖ్యంగా వచ్చాము. ఇది ఒక పార్టీ పరంగా కాకుండా సమస్యలు తెలుసుకుంటూ దాన్ని మేము ఎలా చేయగలమని తెలియజేయడానికి వచ్చాము. అలానే ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీకి ఎందుకు ఓట్ వేయాలని ప్రతి ఒక్కరు అడగచ్చు. దానికి నేను ఒకే ఒక విధంగా చెప్తాను అనుకుంటున్నానండి. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు డబ్బు ఇచ్చి ఓటేయమని చెప్తారు, కానీ మేము పని చేస్తామని చెప్పి ఓటేయమని అడుగుతున్నాం. ప్రతి పార్టీకి మాకు మీరు తేడా చూడొచ్చు. వాళ్ళు ఇప్పటి వరకు ఏ పథకాలు చేశారు అని చెప్పుకుంటూ, లేకపోతే వాళ్ళపై ఉన్న నాయకులు ఏం చేశారని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారమ్మా. మేము మాత్రం మీకేం చేస్తాం, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని మీకు తెలుపుతూ ఓటేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మేము స్టాంప్ పేపర్ మీద రాసి అవి చేస్తామని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా జనసేన పార్టీ అంటే కొత్తగా వచ్చిన పార్టీ, లేకపోతే ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచనలకన్నిటికీ ఇంకొక విధంగా కూడా చెప్తున్నాను. మనకి వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు. ఇప్పుడు చాలా పార్టీలు ఏంటంటే వాళ్ళని మభ్య పెడుతున్నారు ఓటర్స్ని అందరినీ, మీకు ఈ పథకాలు తీసేస్తాం, మీకు అవి రావు, మాకు ఓటే ఇకపోతే మేము గెలవకపోతే అని. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకే ఒక విషయం, మనకి వచ్చే నిధులు కేంద్రం నుంచి వస్తాయండి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వం ఉంది, దాని నుంచి వచ్చింది. కౌన్సిల్లో యాజ్ ఏ కార్పొరేటర్గా కూర్చొని ఆ నిధులు తెచ్చుకోగలిగితేనే మన వార్డుకి కానీ మన గ్రామానికి కానీ మనం చేసుకోగలం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మీకున్న ముగ్గురు అభ్యర్థుల్లో చాలామందికి ఇద్దరు అభ్యర్థులు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే వాళ్ళ అభ్యర్థులు వచ్చి తిరగట్లేదండి. వాళ్ళ ఆయన గారు, నాన్నగారు వస్తున్నారు. ఈరోజు చెప్తాను, గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ వార్డులో తిరుగుతున్నాను, సమస్యల మీద నాకు పట్టుంది. ఈరోజు లైవ్ పెట్టండి, మీరు 3 అభ్యర్థుల్ని పెట్టి మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మాట్లాడి అక్కడే ఇప్పుడు పెట్టినా సరే మేము నించొని మాట్లాడతాం గ్రామంలో ఉన్న సమస్యలు. అలానే ఈరోజు అభ్యర్థుల దగ్గరికి వచ్చేసరికి వైసీపీ నుంచి గుల్గింద లావణ్య గారు, టీడీపీ నుంచి కోరాడ మణిరత్నం గారు, జనసేన పార్టీ నుంచి నా పేరు అంగ దుర్గా ప్రశాంతి అండి, 3 అభ్యర్థుల్లో మీరు స్థానికంగా ప్రతి ఒక్కరు ఉన్నాం. కానీ ఎవరు మీకు రేపు పొద్దున పిలవగానే వచ్చి మీ సమస్య కౌన్సిల్లో పెట్టి మీకు నిధులు తెచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో ఒక్కసారి ఆలోచించి మీ విలువైన ఓటును వేయండి అమ్మా. ఎందుకంటే విలువైన ఓటు 5 సంవత్సరాల నుంచి కనిపించిన నాయకులు ఈ లాస్ట్ వచ్చి మీకు ఓటు అభ్యర్థిస్తారు అంటే ఆ ఓటుకున్న విలువ మీరు ఒక్కసారి గ్రహించి అంతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని 5 ఏళ్ల భవిష్యత్తు మీరేసే ఈ ఒక్క ఓట్లో ఉంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును కూడా ఒకసారి ఆలోచించుకుంటూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి 58వ వార్డు ప్రజలకు అందరికీ కూడా విన్నపిస్తూ జై జనసేన. Sena, 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 S
సంక్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక